తగినటువంటి ప్రేరణని ఫలాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ భగవంతుడు సర్వశక్తుడు, ఆయనకి అన్ని విధమైనటువంటి శక్తులు ఉన్నాయి. అలాగే ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, ఆయనకు తెలియనటువంటి విషయం ఏదీ లేదు. కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వసాక్షి మనందరి యొక్క హృదయంలోనే ఉంటూ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఆ పరమేశ్వరుడు మన యొక్క హృదయంలోనే ఉంటూ మన శరీరంతో వాక్కుతో మనస్సుతో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మని గమనిస్తూ మనకి ప్రేరణనిస్తూ తగినటువంటి ఫలాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అన్ని పనులని చేయించేటటువంటి వాడు భగవంతుడు. అందుకే ప్రాచీనులు అంటారు, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ పని జరగదు అని అంటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ పని జరగదు, అన్ని మనకిచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే అని అంటూ ఉన్నారు. అలాగైతే ఇవాటి రోజున ఏదో ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం జరిగినప్పుడు చాలా మందికి దుఃఖం కలిగింది. మరి ఈ ప్రమాదాన్ని అన్ని పనులని ఈశ్వరుడే జయిస్తూ ఉంటే మరి ఈ ప్రమాదానికి కూడా ఈశ్వరుడేగా కారణం. ఈ ప్రమాదం వల్ల ఎంతమంది కష్టపడుతున్నారు, పాపం వాళ్ళందరికీ కూడా ఆ కష్టాన్ని ఆ దుఃఖాన్ని ఇచ్చేది ఈశ్వరుడే కదా. మరి ఎందుకు ఈశ్వరుడు అలా చేస్తున్నాడు, అందరికీ మంచిని చేయాలి కదా ఈశ్వరుడు, ఇలా ప్రమాదాలను జయించి అందరికీ కష్టాలను ఎందుకు ఇస్తున్నాడు చాలా మందికి. మరి ఇలా చేస్తే ఆయన ఈశ్వరుడు ఎలా అవుతాడు, ఈశ్వరుడు అంటే అందరికీ అనుగ్రహించేవాడుగా ఉండాలి కానీ ఇలా అందరికీ ఎందుకు కష్టాలను ఇస్తున్నాడు అంటే మరి ఈశ్వరుడికి వీళ్ళందరి మీద ద్వేషం ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా కష్టాలను ఇస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఏమిటి అనంటే ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక చక్కటి ఉదాహరణతో మనకు వివరించారు. ఏమిటి అంటే ఈశ్వర పర్జన్యవద్ద్రష్టవ్య అని ఒక మాట అన్నారు. దీని తాత్పర్యం ఏమిటి అనంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే లోకంలో ఒకడు మామిడి పండ్ల కోసం ఒక మామిడి టంకని భూమిలో నాటాడు, నీళ్లు పోశాడు, దాని నుంచి మామిడి చెట్టు వచ్చింది, చక్కగా అది పెరిగింది, దానికి నీళ్లు పోశాడు, చక్కగా పెరిగి కొన్నేళ్లకి మంచి మామిడి ఫలాన్ని వీడికిచ్చింది. చక్కటి తీయమైనటువంటి రుచికరమైనటువంటి మామిడి పళ్ళని ఆ వృక్షం వీడికిచ్చింది. వీడు దాన్ని చక్కగా తిన్నాడు, సంతోషించాడు. ఇంకొకడు ఏం చేశాడు అనంటే ఒక విషబీజాన్ని భూమిలో నాటాడు, నీళ్లు పోశాడు. వీడు నీళ్లు పోసి పెంచడం వల్ల ఆ విషబీజం నుంచి అంకురం వచ్చింది, ఆ అంకురం పెద్ద వృక్షమైంది, తర్వాత ఆ వృక్షం నుంచి వీడికి విషఫలం వచ్చింది, ఆ విషఫలాన్ని వీడు తిని కష్టానికి లోనయ్యాడు, విషఫలాన్ని వీడు తిన్నాడు, దుఃఖాన్ని అనుభవించాడు. ఇక్కడ ఒకడు ఆమ్ర బీజాన్ని అంటే మామిడి బీజాన్ని నాటాడు, నీళ్లు పోశాడు, మామిడి ఫలాన్ని తిన్నాడు పొందాడు. ఇంకొకడు విషబీజాన్ని నాటాడు, విషవృక్షాన్ని పెంచాడు, విష ఫలాన్ని పొందాడు. ఇక్కడ ఈ రెండు వృక్షాలు పెరిగేటప్పుడు ఈ లోకంలో ఏదైనా ఒక చెట్టు పెరగాలి, ఒక బీజం నుంచి అంకురం ఏర్పడి అది పెద్ద చెట్టుగా మారి మనకి ఫలాన్ని ఇవ్వాలి అనంటే దానికి నీళ్లు కావాలి. కేవలం బీజాన్ని నాటేస్తే సరిపోదు, ఆ విత్తనాన్ని నాటితే సరిపోదు, దాంతో పాటు దానికి నీళ్లు పోయాలి. ఆ అంకురం వచ్చిన తర్వాత, మొలకట్టిన తర్వాత దానికి రోజు నీళ్లు పోయాలి. అది పెద్దయ్యాక రోజు దానికి నీళ్లు పోసి చక్కగా చూసుకుంటూ ఉండాలి, అప్పుడు కానీ అది మనకి ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ఈ చెట్టు పెరగాలంటే దానికి నీళ్లు కావాలి.
నీళ్లుంటే గాని చెట్టు ఎప్పుడు పెరగదు. ఇప్పుడు ఎవరైతే విషబీజాన్ని నాటి దాని ద్వారా విషఫలాన్ని పొంది కష్టానికి లోనయ్యాడో వీడికి ఈ కష్టం రావడానికి ఏమిటి కారణం, ఎవరిది తప్పు అని మనం విచారణ చెయ్యాలి. ఇవాటి రోజున వీడికి ఈ విషఫలం లభించడానికి కారణం ఎవరు, ఇక్కడ కారణం ఎవరు అనే దానికంటే ఇక్కడ తప్పెవరిది అనే దాన్ని మనం విచారించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ విషయం గురించి కాస్త ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇక్కడ ఎవరిది తప్పు, ఎందుకంటే తప్పు జరగందే ఎక్కడా కూడా దుఃఖం లేదు రాదు. మనకిప్పుడు ఇవాళ దుఃఖం వచ్చిందంటే దీనికి ఏదో ఒక తప్పు జరిగి ఉండాలి. ఇదివరకు ఎక్కడో ఒక తప్పు జరిగింది, దానివల్ల ఏదో కష్టం వచ్చింది, దానివల్ల మనకి దుఃఖం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనకి దుఃఖం రావాలి అంటే ఎక్కడో ఒక చోట తప్పు జరగాలి. ఈ విషఫలాన్ని తినడం వల్ల వీడికి కష్టం వచ్చింది అంటే ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది అని చెప్పాలి. ఇప్పుడు ఆ తప్పు ఎవరిది అని అనాలి మనం అనంటే, వాడు విషబీజాన్ని నాటిన తర్వాత నీళ్లు పోశాడు కదా, నీళ్లు పోసి పెంచాడు, చక్కగా పెంచాడు. ఆ తప్పు ఎవరిది అనంటే ఆ నీళ్లది తప్పు అని మనం అనడానికి వీల్లేదు. మరి ఎవరిది తప్పు అనంటే ఆ విషబీజాన్ని నాటిన వాడిది తప్పు. ఎవరైతే ఆ విషబీజాన్ని నాటాడో వాడిది తప్పు. వీడు ఏం చేసి ఉండాల్సింది అనంటే, ఏది విషబీజం ఏది సరైనటువంటి విత్తనం అనే దాన్ని చక్కగా తెలుసుకొని, అంటే ఏమిటి, ఎవరికి దాంట్లో చక్కటి జ్ఞానం ఉందో, ఎప్పుడు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దాంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చూసిన వెంటనే కనిపెడతారు ఇది సరైనటువంటి విత్తనం, ఇది సరైనటువంటిది కాదు, ఇది ఈ చెట్టు, ఇది ఫలానా చెట్టుది, ఇది ఫలానా చెట్టుది అని వెంటనే వాళ్ళు కనిపెడతారు. దాంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళు వెంటనే దాన్ని కనిపెడతారు. ఎలాగైతే ఒక సంగీతంలో నిష్ణాతులైనటువంటి వాడు ఎవరైనా ఒక రాగాన్ని పాడడం మొదలుపెట్టగానే, ఒక పాట మొదలుపెట్టగానే ఏ రాగం అనేది వెంటనే చెప్పేస్తాడు. వేరే వాళ్ళు ఊరికే సంగీతం వింటూ ఉంటారు, కానీ అది ఏ రాగం అంటే వాడు చెప్పడం తెలియదు. కానీ సంగీత విద్వాంసుడైతే దాంట్లో బాగా నిష్ణాతులైనటువంటి వాడు వెంటనే అది మొదలెట్టగానే వాడికి తెలుసుకోదు ఆ ఫలానా రాగం మొదలెట్టారు అని వెంటనే కనిపెట్టేస్తాడు. అదే రకంగా ఎవరైతే వ్యవసాయం చేయడంలో బాగా నిష్ణాతులై ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది ఈ చెట్టు, ఇది ఈ చెట్టు అని చెప్పేస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీడు ఇది విషబీజం ఇది ఆమ్రబీజం అనేదాన్ని చక్కగా తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని ఏది సరైనటువంటి బీజమో దాన్ని నాటాలి, దాని నుంచి వచ్చేటటువంటి ఫలాన్ని పొందాలి. సరైనటువంటి బీజాన్ని నాటి దానికి నీళ్లు పోయాలి, దాన్ని చక్కగా పెంచాలి, దాని నుంచి వచ్చేటటువంటి ఫలాన్ని వీడు పొందాలి. కానీ ఎవరిని అడగకుండా తెలుసుకోకుండా తప్పుగా తెలుసుకుని ఒక విషబీజాన్ని నాటి దాని నుంచి వచ్చినటువంటి ఫలాన్ని పొంది కష్టానికి లోనైనప్పుడు ఈ తప్పు ఎవరిది అనంటే ఈ నాటినటువంటి వాడిది అనే మనం చెప్పాలి. ఇక్కడ యద్యపి వీడు విత్తనం నాటిన తర్వాత నీళ్లు పోశాడు, ఆ చెట్టుని పెంచడంలో నీళ్లు కూడా కారణం, ఆ నీరు చెట్టుని పెంచడంలో కారణం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అసలు నీళ్లు లేకపోతే మామిడి చెట్టు రాదు, పనస చెట్టు రాదు, విషవృక్షము రాదు, ఏ వృక్షము పెరగదు. కాబట్టి విషవృక్షం పెరగాలన్నా మామూలు మనకి ఇష్టమైనటువంటి ఆమ్రవృక్షం పెరగాలన్నా కూడా దానికి నీళ్లు తప్పకుండా కావాల్సిందే. కాబట్టి నీళ్లు లేదే చెట్టు అనేది రాదు. కాబట్టి విషవృక్షానికి కూడా నీళ్లు కారణం అవుతాయి అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు, తప్పకుండా కారణం అవుతుంది. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నీళ్లు కారణం అవుతున్నాయి కాని దోషం మాత్రం నీళ్లకి లేదు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ నీరు కారణం మాత్రమే, దోషి కాదు. కారణం అవడం వేరు, దోషి అవడం వేరు. ఆ రెండింటికి ఉన్నటువంటి తేడాని మనం చక్కగా వివేకంతో తెలుసుకోవాలి. కారణమైన ప్రతి వస్తువు దోషి అవుతుంది అని చెప్పడం కుదరదు. కారణత్వం ఉన్న ప్రతి వస్తువులోనూ దోషము ఉంటుంది, అదే దోషం కూడా దానికే ఇవ్వాలి అని మాత్రం మనం ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఎలాగైతే ఇక్కడ ఆ విషవృక్షం పెరగడానికి నీరు కారణం మాత్రమే అవుతోంది, నీళ్లు లేదే విషవృక్షము కాదు, ఏ వృక్షము పెరగదు.
కాబట్టి ఏ వృక్షం పెరగాలన్నా నీరు తప్పకుండా కావాల్సిందే. కానీ ఆ విషవృక్షం పెరిగి తద్వారా మనకి దుఃఖం వచ్చినప్పుడు ఆ దోషం మాత్రం నీటిది కాదు. మరక్కడ దోషం ఎవరిది అంటే, ఎవరైతే ఆ విషబీజాన్ని తెలుసుకోకుండానో అథవా తప్పుగా తెలుసుకునో ఆ విషబీజాన్ని నాటాడో వాడిని ఇక్కడ తప్పు అనే విషయాన్ని మనం, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం లోకంలో. అదే రకంగా ఈశ్వరుడు భగవంతుడు అన్నిటికీ భగవంతుడు కారణం. భగవత్ సంకల్పం లేనిదే ఏదీ జరగదు, శివాజ్ఞ లేనిదే ఏదీ జరగదు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అనంటే, ఎలాగైతే నీరు లేనిదే వృక్షం అనేది పెరగదు అనే మాట ఎలాంటిదో, ఈశ్వరాజ్ఞ లేనిదే ఏ పని జరగదు అనే మాట కూడా అలాంటిది. కానీ ఎప్పుడైతే ఈశ్వరాజ్ఞతో ఒక ప్రమాదము ఏదో జరిగిందో, అథవా ప్రమాదం వల్ల మనకి దుఃఖం వచ్చిందో, ఆ దుఃఖానికి కారణము ఈశ్వరుడు, ఆ దుఃఖానికి కూడా కారణం ఈశ్వరుడు అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి దోషం మాత్రం ఈశ్వరుడిది కాదు. అక్కడ ఈశ్వరుణ్ణి మనం దోషి అనడానికి వీల్లేదు. కారణం అనాల్సిందే తప్పకుండా, కానీ దోషి అని మాత్రం అనడానికి వీల్లేదు. ఎలాగైతే ఇక్కడ నీటిని కారణం అంటున్నాం గాని దోషి అని అనట్లేదు. దోషి అని ఎవరిని అంటున్నాం అంటే అనాటిని వాడిని అంటున్నాం. అదే రకంగా ఇక్కడ కూడా ఈశ్వరుణ్ణి కారణం అని అంటున్నాం, అంత మాత్రాన ఈశ్వరుని దోషి అనడానికి వీల్లేదు. ఎందుకు అనంటే, ఎలాగైతే నీరు మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాన్నే పెంచుతుంది మనకి ఫలాన్ని ఇస్తుంది నీరు. కాబట్టి మనకి మంచిది కావాలంటే, మంచి ఫలం కావాలంటే మంచి బీజాన్నే నాటాలి. చెడ్డ ఫలం నాటొద్దు అంటే విష బీజాన్ని నాటడానికి వీల్లేదు. నీటి స్వభావం ఏమిటి, నువ్వు ఏం బీజం నాటితే అది దాని ఫలాన్ని నీకు ఇవ్వడం, అది నీటి యొక్క స్వభావం. కాబట్టి అదే రకంగా ఇక్కడ కూడా నువ్వు ఏ పని చేస్తే దానికి అయినటువంటి ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు కేవలం ఫలం మాత్రమే ఇస్తాడు, ఆ ఫలాన్ని ఇస్తాడు, ఆ నువ్వు చేసినటువంటి కర్మకు తగినట్టుగా ప్రేరణని ఇస్తాడు నీకు. కాబట్టి ఇక్కడ లోకంలో మనం ఏం చేయాలి అనంటే, ఎలాగైతే ఏది సరైన బీజం ఏది విషబీజం అనేటటువంటి విషయాన్ని మనం వ్యవసాయంలో బాగా నిపుణులైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలో, అదే రకంగా ఏది మంచి పని ఏది చెడ్డ పని అనేటటువంటి విషయాన్ని కూడా శాస్త్రముల ద్వారా మనం తెలుసుకోవాలి. ఒకటే శాస్త్రముల ద్వారా అథవా శాస్త్రాన్ని చదువుకున్నటువంటి విద్వాంసుల ద్వారా అయినా ఏది మంచి పని ఏది చెడ్డ పని అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని ఏది మంచి పనో దాన్ని చెయ్యాలి, ఏది చెడ్డ పనో దాన్ని చేయడానికి వీల్లేదు. మంచి పని చేస్తే, ఎలాగైతే మంచి బీజాన్ని వేస్తే మంచి ఫలాన్ని ఆ నీళ్లు మనకి ఇస్తున్నాయి, నీళ్లు దాన్ని ఆ చెట్టునే పెంచి మనకి ఫలాన్ని ఇస్తున్నాయి. చెడ్డ బీజం అంటే విషబీజాన్ని మనం నాటితే అదే నీరు ఆ విషబీజాన్ని పెంచి మనకి విషఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నీరు కారణం మాత్రమే దోషి కాదు. అదే రకంగా ఇక్కడ ఈశ్వరుడు మనం చేసినటువంటి పనులను చూసి దానికి తగినటువంటి ఫలాన్ని మనకిస్తాడంతే, అంతే తప్ప ఇక్కడ ఈశ్వరుణ్ణి దోషి అని మనం అనడానికి వీల్లేదు. కాబట్టి అన్నీ ఈశ్వరాజ్ఞతో జరుగుతూ ఉన్నాయి అనే మాటకు అర్థం ఏమిటి అనంటే, ఎలాగైతే నీరు లేదే ఏ అంకురమో కుప్పదు అనేటటువంటి మాటకు ఏదైతే అర్థమో దీనికి కూడా అదే అర్థం. కాబట్టి ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో అత్యంత స్పష్టంగా ఈశ్వరస్తు పర్జన్యవత్ ద్రష్టవ్య అని అన్నారు. అంటే ఆ పర్జన్యం అంటే పర్జన్యం అంటే వాన, వర్షాన్ని ఉదాహరణగా ఈశ్వరుడు చెప్పారు, శంకరాచార్యులు గారు చెప్పారు. అంటే వర్షం పడిందంటే మొలకలు వస్తాయి, వృక్షాలు పెరుగుతాయి, సస్యం పెరుగుతుంది, దాన్ని ఉదాహరణగా చెప్పారు. అదే రకంగా ఈ నీటి ఉదాహరణ కూడా అలాంటిదే, దాన్నే అదే నీటి యొక్క ఉదాహరణ కూడా అదే రకమైనటువంటి ఉదాహరణ. వర్షంతో వచ్చేటటువంటి నీళ్లు, ఆ నీళ్లు పడితేనే ఆ బీజం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అత్యంత నైపుణ్యంతో ఎంతో చక్కటి ఉదాహరణ ఇచ్చి శంకరాచార్యుల వారు తమ గ్రంథంలో విశేషంగా ఉదహరించారు. ఇంకొక మాటలు కూడా శంకరాచార్యులు వారు చెప్పారు, అన్ని పనులని అన్ని ప్రేరణలని ఈశ్వరుడు మనకిచ్చి చేయిస్తున్నాడు అనేది ఒకటి ఉంది. అలాగని మనం ఊరికే కూర్చోవడానికి వీల్లేదు, మనకి కూడా ఒకంత స్వాతంత్ర్యాన్ని కర్తృత్వాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. దాన్ని మనం చక్కగా ఉపయోగించుకొని, ఎందుకంటే ఇప్పుడు ఈశ్వరుడు అన్ని చేయిస్తున్నాడు అని అంటే కొంతమంది అంటారు, అప్పుడు ఈశ్వరుడు అన్ని చేయిస్తుంటే ఇంక నేనెందుకు, నేనేదో చేయాలనుకున్నాను కానీ ఈశ్వరుడు ఇంకో రకంగా అనుకుంటాడు, అప్పుడు నేను అనుకున్నది అవ్వదు కదా, ఈశ్వరుడు అనుకున్నదేగా అయ్యేది ఎలాగో చివరికి
అప్పుడే నేను ఇంకా ప్రయత్నం చేయడం ఎందుకు అని కొంతమంది అంటూ ఉంటారు అనుకుంటారు. ఈశ్వరుడే అన్ని జయిస్తాడు అని అన్నప్పుడు అప్పుడే నేను ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఏదైనా ప్రయత్నం చేసినా కూడా చివరికి ఈశ్వరుడు చెప్పిందేగా జరిగేది, ఈశ్వరుడు అనుకున్నదేగా జరిగేది. కాబట్టి నేను ప్రయత్నం చేయడం ఎందుకు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే మనకి కూడా ఒక స్వాతంత్ర్యాన్ని, ఒకంత స్వాతంత్ర్యాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఉపయోగించుకొని, లేకపోతే మనం కనుక స్వాతంత్రమే లేదు అన్ని ఈశ్వరుడు చెప్పినట్టే జరుగుతాయి అని కనుక అనేట్టయితే, అంటే మన ప్రయత్నమే విఫలం అని కనుక అనేట్టయితే, అప్పుడు ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఇన్ని నియమాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇలా చెయ్యాలి ఇలా చేయకూడదు అని ఎందుకు చెప్పడం, ఇన్ని శాస్త్రాలు ఎందుకు, ఇవన్నీ విధి నిషేధాలు అన్ని ఎందుకు. కాబట్టి మనకి కూడా కొంత స్వాతంత్ర్యాన్ని కూడా ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని మనం వినియోగించుకోవాలి. తప్పకుండా మనం చక్కటి ఆ ఈశ్వరుడు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని కనుక మనం చక్కగా వినియోగం చేసుకుంటే, విశేషమైనటువంటి ప్రయత్నం చేసి ఏదైనా ఒక పనిని మనం సాధిస్తే తద్వారా ఆ ఈశ్వరుడు కూడా సంతుష్టుడై మనకి ఆ పనిని చేయడానికి విశేషమైనటువంటి ఒక యశస్సుని, ఒక సామర్థ్యాన్ని మనకి తప్పకుండా ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి. దీన్ని కూడా శంకరాచార్య గారు భాష్యంలో చెప్పారు, కుర్వంతం హితం ఈశ్వర కారయతి అని అన్నారు. కుర్వంతం ఈశ్వర కారయతి అని ఒక మాటను అన్నారు. అంటే దాని యొక్క తాత్పర్యం ఇలా ఉందన్నమాట. ఏమిటి, మనకి కూడా ఒక విధమైనటువంటి ఒకంత స్వాతంత్ర్యం ఉన్నది. మన ప్రయత్నంతో మనం కొన్ని పనులు చేస్తూ ఉండాలి తప్పకుండా. మనం అలా ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు మన ప్రయత్నాన్ని చూసి సంతుష్టుడై మన చేత మంచి పనులు, ఇంకా మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. అలాగనే మన ఇంకన్ని ఈశ్వరుడు చెప్పినట్టే జరిగింది, నేనేం చెయ్యను అని అనడానికి వీల్లేదు అనేటటువంటి విషయాన్ని భాష్యంలో శంకరాచార్యుల వారు ఒక చోట ఉదాహరించారు, విశేషంగా ప్రతిపాదన చేశారు. ఈ రకమైనటువంటి అనేక విషయాలను శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యములలో ఎంతో నైపుణ్యంతో, ఎంతో ఒక అసాధారణమైనటువంటి శైలిలో విశేషంగా ప్రతిపాదన చేసి ఉన్నారు. జనందరికీ కావలసినటువంటి ఎన్నో విషయాలను వారు ఉపదేశం చేశారు. ఎన్నో ప్రశ్నలకి మనకి ఈ భాష్యములలో సమాధానాలు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా అసాధారణమైనటువంటి ఉపదేశాలను చేసి విశేషంగా లోకానుగ్రహం చేసినటువంటి జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారి యొక్క విషయంలో ప్రతి ఒక్కరూ అపారమైనటువంటి భక్తితో ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీ అందరికీ చెబుతూ, సమస్త ఆస్తికులకి ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం.